వెల్కమ్ టు మై డైరీ 6TVతో సెలబ్రిటీ. ఇవాటి నా డైరీలోని సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నారా? షేర్స్ నన్నదర్దాన్ డాక్టర్ గౌరీదేవి గారు. అసలు డాక్టర్ గౌరీదేవి చాలా సూపర్ సీనియర్ సైక్యాట్రిస్ట్. షీ వాజ్ నాట్ అన్ నార్మల్ డాక్టర్. ఒక మామూలుగా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఏ జ్వరం వస్తేనో, దగ్గు వస్తేనో, జలుబు వస్తేనే వెళ్తాం. వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, అది డాక్టర్ పని. కానీ ఈ సైక్యాట్రిస్ట్ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే మనిషి మనస్తత్వాన్ని తెలుసుకోవాలి, దాని ఆ జబ్బుకి నివారించేందుకు ఒక పెద్ద మందును కనుక్కోవాలి. అది చాలా రిస్క్ జాబ్. మరి వీరి లైఫ్ జర్నీ ఎలా వెళ్ళింది, ఇప్పటి వరకు ఎలా సాగుతోంది, వారి మాటలను ఒకసారి విందాం, రండి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ మ్యామ్. సేమ్ హియర్. ఓకే, యాక్చువల్లీ డాక్టర్ ఫీల్డ్ అన్న తర్వాత ఫస్ట్ ఎవరైనా సరే క్యూర్ చేసే లైక్ ఎంబీబీఎస్ లైక్ సంథింగ్ ఎల్స్ స్పెషలైజేషన్ తీసుకుంటూ ఉంటారు. అయితే సైక్యాట్రిస్ట్గా తీసుకోవాలంటే వాళ్ళ మెంటాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ వై యూ హ్యావ్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? చాలామంది సైక్యాట్రిక్ అంటే మేజర్ సైక్యాట్రిక్ గురించి ఆలోచిస్తారు, కానీ నాకు మొదటి నుంచి కూడా నేను ఎంబీబీఎస్ తీసుకున్నప్పుడు ఏంటంటే పేషెంట్లని ఇల్నెస్తో పాటు వాళ్ళ సఫరింగ్తో పాటు వాళ్ళ రియాక్షన్స్ చూసేదాన్ని. డాక్టర్గా మనం ఫిజికల్ పెయిన్ తగ్గించడం ఒకటి, దాంతోపాటు మానసికంగా వాళ్ళకి రిలీఫ్ ఎంత ఇస్తామన్నది చూసినప్పుడు అనిపించింది అనమాట, సైకియాట్రిస్ట్ అయితే బాగుండు అని. అంటే ఆ కాలంలో నేను తీసుకున్నప్పుడు 35 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నా, ఆ కాలంలో సైకియాట్రీ నిజంగా లేడీస్కి పాపులర్ కాదు, చాలా తక్కువ మంది తీసుకునేవాళ్ళు. నా ముందు తీసుకుంటే ఒక 10 మంది మొత్తం కంట్రీలో ఒక 10-12 మంది ఉండేవాళ్ళు. ఓ పేషెంట్ ఇచ్చారు, నేను ఒక గంట సేపు కూర్చొని మాట్లాడాను. చాలా విషయాలు, తన పర్సనల్ విషయాలు అవన్నీ కూడా తీసుకొని నేను ఎప్పుడైతే మా డాక్టర్ మా ప్రొఫెసర్కి ప్రజెంట్ చేశానో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. నీ టెంపర్మెంట్కి సైకియాట్రీ బాగుంటుంది, అది నేను 4th ఇయర్లో ఉన్నప్పుడు అన్నారు. అంటే నాకు ఆ తర్వాత ఒకవేళ కాన్ఫిడెన్స్ వచ్చింది. బాగా మిమ్మల్ని హర్ట్ చేసింది లేకపోతే ఇట్స్ క్లోజ్ టు యువర్ హార్ట్ అన్నది? అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే సైకియాట్రిక్ పోస్టింగ్కి వెళ్ళినప్పుడు యంగ్గా ఉన్న అబ్బాయి 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్న అబ్బాయికి సైకియాట్రిక్ ప్రాబ్లం రావటం, ఆ తర్వాత వాడు చాలా బ్రైట్ స్టూడెంట్, వాడు చదవలేకపోవటం, వెనక్కి వెళ్ళిపోవటం, ఆ తర్వాత తల్లిదండ్రులు అంటే వాడి మీద చాలా హోప్ పెట్టుకుంటారు, మగపిల్లలు అనేటివి చాలా హోప్ పెట్టుకుంటారు. జీవితంలో ఇట్లాంటి వాళ్ళకి అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వగలిగితే ఎంతో బాగుంటుంది అన్నది. అంటే అప్పుడు కొంచెం హర్టింగ్ అనిపించింది, యంగ్ పీపుల్ ఒకవైపు తల్లిదండ్రులు సఫర్ అవటం, ఆ తర్వాత ఆ పిల్లవాడు కూడా పైకి రాకపోతాడని. మా నాన్నగారికి నేను డాక్టర్ అవ్వటమే ఎక్కువ ఇష్టం లేదు, అంటే ఆయన నువ్వు ఫిజిసిస్ట్ కావాలి అన్న దీంతో ఉండేవారు. కానీ నేను ఎప్పుడైతే నేను మెడికల్ స్పెషాలిటీ తీసుకొని అప్పటికి ఆయన రిటైర్ అయిపోయారు. అసలు ఎంబీబీఎస్లో మీరు ఎంటర్ అయ్యే ముందు ఏదో స్ట్రగుల్ అయ్యారు అనిపిస్తుంది, అంటే ఫ్యామిలీ సపోర్ట్ కానీ అట్లా? మీరు అప్పట్లో ఒక అమ్మాయి డాక్టర్గా అవ్వాలి అంటే అవన్నీ లాట్ ఆఫ్ థింగ్ ఇట్వెన్స్ అప్పుడు ఎలా, వాట్ డిడ్ యూ ఫెల్ట్ అట్ ద టైం? అంటే ఒకటేంటంటే ఫస్ట్ అంటే నేను బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇంటర్మీడియట్లో, అండ్ స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది. అందుకు మా నాన్నగారికి ఏంటంటే తను సివి రామన్ స్టూడెంట్, తను ఫిజిక్స్ చేశారు, ఫిజిసిస్ట్ అనమాట. ఆయనకి ఏంటంటే తన తర్వాత ఆ రీసెర్చ్ ఎవరన్నా చేస్తే బాగుండు అనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని అడిగారు. లాస్ట్ 3 చిల్డ్రన్ని అడిగారు, ముఖ్యంగా నన్ను అడిగారు నువ్వు చేయొచ్చు కదా అని. అంటే నేనన్నా నాకు ఎందుకంటే డాక్టర్ అయితే బాగుండు, మనుషుల మధ్యలో నేను ఎక్కువ మాట్లాడతాను, ఎక్కువ కలివిడిగా ఉండటం అవి. ఆ తర్వాత ఇంకో చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ట్ వీటిలో కూడా ఉండేదాన్ని అనమాట, నాటకాలు వేయటం, పాటలు పాడటం అలాంటివన్నీ కూడా చిన్నప్పుడు ఉండేదాన్ని. దానికి ముందు నాకంటే నాకు మోడల్ కూడా మా పెద్దన్నయ్య ఉండేవారు, ఆయన మా ఇంట్లో డాక్టర్ అనమాట. తను అప్పటికేంటంటే తను డాక్టర్ అయిపోయి తను ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడు అందరూ కూడాను తన్ని అతని హస్తవాసి చాలా బాగుందండి, అతని ట్రీట్మెంట్ బాగుంది అనేవాడు. అప్పుడు నాకు అనిపించింది అరే ఇంకోళ్ళకి మనం హ్యాపీనెస్ ఇవ్వగలుగుతాము డాక్టర్ అయితే అన్నది. మా అన్నయ్య నిజంగా నేను మోడల్గా తీసుకున్నాను. నేను మా నాన్నగారు ఎప్పుడైతే నాకు 16 ఇయర్స్ 17 ఇయర్స్ అప్పుడు నువ్వు లేదు యూ బెటర్ టేక్ ఎంపీసీ అని, అంటే లేదు నేను బైపీసీనే తీసుకుంటానని గొడవ పెట్టాను, ఎందుకంటే నేను డాక్టర్ కావాలనేసి. చివరికి నేను ఎంతో పట్టుదలగా ఉండి నేను చెప్పాను ఎట్లయినా సరే నేను డాక్టర్ అవుతాను, నువ్వు ట్యూషన్ ఫీజు నువ్వు కట్టక్కర్లేదు, నాకు లోన్ ఇవ్వు నేను చేస్తానని మొండి పట్టుదలతో. లోన్ ఎందుకంటే నేను మరి అట్లయితే నువ్వు మెడిసిన్ అయితే నేను స్పాన్సర్ చేయను అన్నారు. అంటే అయితే పర్వాలేదు నేను లోన్ తీసుకుంటాను,
ఐ రిమెంబర్ ఐ స్టిల్ అది 90 రూపీస్ అనమాట. సో దాంతో మా నాన్నగారు నా పట్టుదల చూసి, సరే నీ ఇష్టం మరి, అంటే ఆడపిల్ల అంటే కష్టపడాల్సి వస్తుంది, నైట్ డ్యూటీలు ఉంటాయి. ఆ తర్వాత నేను చాలా థిన్గా ఉండేదాని అనమాట, ఆరోగ్యం కూడా అంత బాగుండేది కాదు, రిపీటెడ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేది. అందుకు నా పట్టుదల చూసి సరే నీ ఇష్టం అన్నారు. కానీ ఎప్పుడైతే నేను 3rd or 4th ఇయర్కి వచ్చేటప్పటికి మా నాన్నగారికి అనిపించింది, నా టెంపర్మెంట్ చూసి నా ఓపిక చూసి, ఐ థింక్ నీ సెలెక్షన్ బాగానే ఉంది, నువ్వు డాక్టర్ అయిందే మంచిదేలే అన్నారు అప్పుడు. అయితే ఫస్ట్ వెన్ మీరు ఒక సర్జరీ చేయడానికి, అది లైఫ్లో బిగ్ టాస్క్ మీకు స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో ఎలా అనిపించింది? హౌస్ సర్జన్స్లో మాకు ఛాన్స్ అవి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు అంటే ఒక విధంగా అనిపించేది, అదే లైవ్ ఇండివిజువల్, మనం మనం హామ్ చేయం కదా అని కొంచెం భయం వేస్తుంది. నిజంగా చెప్పాలంటే నేను వెజిటేరియన్, సో దాంతో ఇప్పుడు కప్పలను కోయటం అవన్నీ అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. బట్ ఒక్కటి ఏంటంటే నేను అనుకున్నాను, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ ప్రొఫెషన్, ఇవన్నీ అసహ్యాలు అవన్నీ ఉండకూడదు. ఆ తర్వాత వాసము వాసనలు ఇవన్నీ కూడా కొంచెం ఉండేది కాదు. తర్వాత సర్జరీ చేసేటప్పుడు కూడా గైనకాలజీ కానీ మా ప్రొఫెసర్స్ వాళ్ళు బాగా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కటి చెప్పేవాళ్ళు, ఏకాగ్రత ఒకటి ఉండాలి, ఆ తర్వాత భయం అనేది తీసేయాలని. ఐ థింక్ నేను మెడిసిన్లో నేర్చుకున్నది ఒకటి, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను మనం ఆ సమస్యలు పక్కన పెట్టేసేయాలి, ఆ తర్వాత డిటర్మినేషన్ ఒకటి ఉండాలి, ఫోకస్ అనేది ఉండాలి. ఈ మెడిసిన్ జర్నీలో మీరు ఇటు ఎడ్యుకేషన్ పరంగా యూ హ్యావ్ గ్రాస్ప్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇదే ఉంటుందా మ్యామ్, లేకపోతే మింగ్లింగ్ విత్ ద ఫ్రెండ్స్ ఇట్లా కూడా ఉంటుందా, అట్లాంటి బెస్ట్ మూమెంట్స్? అఫ్కోర్స్ నాకు నేను చాలా కలివిడితనం చాలా ఎక్కువ మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ ఉన్నారు నాకు, ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నది, ఇప్పటికి కూడా మేము కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. నేను ఐ లెర్న్ మ్యూజిక్, మా ఫ్రెండ్ ఏమో సితార్ నేర్చుకునేది, నేనేమో వీణా నేర్చుకునేదాన్ని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 ఇయర్స్ బ్యాక్. అప్పుడు మేము ఇద్దరు ఏం చేసామంటే, మేము ఇద్దరం డిస్కస్ చేసేవాళ్ళం, నేను ఒక హాఫ్ అన్ అవర్ ప్లే చేసేదాన్ని, ఆ అమ్మాయి సితార్ ప్లే చేసేది. సో అదేంటి హాస్టల్లో, హాస్టల్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే అందరు పడుకున్న తర్వాత 10:30కి అట్లాగా ఇద్దరం రూమ్లో కూర్చొని చేసేవాళ్ళం అనమాట. అండ్ వి యూజ్ టు ఎంజాయ్ లైక్ దాట్. ఎందుకంటే మాకేమనిపించిందంటే హాస్టల్లో ఉన్నప్పుడు కుక్ ఎవరో చేస్తారో తినేస్తాం, కానీ మనం వీ నీడ్ టు హ్యావ్ అవర్ క్యులినరీ స్కిల్స్ అనేసి. సో వీ యూజ్ టు డూ అనమాట, అంటే అక్కడ హాస్టల్లో ఎక్కువ చేయలేం కాబట్టి ఏం చేస్తామంటే, మేము హాస్టల్ సెక్రటరీగా మెస్ సెక్రటరీస్గా ఉండేవాళ్ళం. సో నేను ఆంధ్ర ఫుడ్స్ అన్నీ నేను చేసేదాన్ని అనమాట, పచ్చళ్ళు అవన్నీ కూడా నేను చేసేదాన్ని రెసిపీ ఇచ్చి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది కన్నడిగా అనమాట, బిసిబేడాబాత్ అట్లాంటివన్నీ. సో ఏంటంటే ఇట్లా స్నేహితులు అట్లా ఉండటం మూలాన వేరే వాళ్ళ కల్చర్ తెలుస్తుంది, వేరే వాళ్ళ హ్యాబిట్స్ తెలుస్తాయి. మామూలుగా చదువుకోవడానికి మెడిసిన్ అంటే ఇంతలా వాల్యూమ్స్ ఉంటాయి, అన్నట్టు అదే టైంలో మీరు వీణ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం. అంటే ఏంటంటే మాకు టైం ఒకటి పెట్టుకునేవాళ్ళు అనమాట. మాకు నేను ఎండీ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, పొద్దున్న 8 గంటలకల్లా మేము థియరీ క్లాసెస్కి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత 9 నుంచి ఓపీ ఉండేది, ఆ తర్వాత మధ్యలో లంచ్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండేది, ఆ తర్వాత క్లాసెస్ ఉంటాం. మాకు 6 వరకు కంటిన్యూస్ ఏదో ఒకటి స్టడీస్, కేస్ కాన్ఫరెన్సెస్, డిస్కషన్స్ అవన్నీ ఉండేవి. కాబట్టి 6 అయిపోగానే నేను మా ఫ్రెండ్ ఏం చేసామంటే, అమ్మాయికి లూనా ఉండేది, చక్కగా ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం, వెళ్ళిపోయి బ్రిగేడ్ రోడ్కి వెళ్ళడము అట్లాగనమాట, వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసేయడం, రిలాక్స్ అవ్వటం, ఆ తర్వాత రోడ్డు మీద కూర్చునేవాళ్ళం మేము అక్కడ బెంచ్ మీద, ఎంజీ రోడ్ మీద. సో వీ యూజ్ టు ఎంజాయ్ ద మూమెంట్ ఆఫ్ ద ట్రాఫిక్ అండ్ మీద లాట్ ఆఫ్ డిస్కషన్స్ చేసేవాళ్ళం. సో ఆ తర్వాత వీకెండ్స్ మేము ఇద్దరం కలిసి మా వీణ అవి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే వీకెండ్స్ అమ్మాయి వాళ్ళు అమ్మ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ తర్వాత లేదా జయనగర్కి వెళ్ళేసి అక్కడ షాపింగ్ చేయడం, చిన్న చిన్న షాపింగ్ అవి చేసుకోవడం. అక్కడ మా ఇంకో ఫ్రెండ్ ఉండేది, సో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఐస్ టు స్టే బ్యాక్ అనమాట. సో వాళ్ళ ఇంట్లో నేను కర్ణాటక కాఫీ ఎట్లా చేస్తారు అంటే, కాఫీ గింజలు వేడి చేసి దాన్ని పొడి చేసి అప్పటికప్పుడు చేసేవాళ్ళు, వండర్ఫుల్ ఫ్లేవర్ ఉండేదండి. మెడిసిన్ చేస్తూ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ ఐటమ్స్లో మీరు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అట్ ది లాస్ట్ ఎండ్ మూమెంట్లో కాలేజ్ వెన్ యూ ఆర్ లీవింగ్ ద కాలేజ్, అప్పుడు మీకు బాధ అనిపించడం అలాంటి ఇన్సిడెంట్? అంటే నిజంగా ఒక ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనేది ఉండేది. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ అటాచ్డ్ ఎంజాయ్ దాట్, విన్ యూఆర్ గెటింగ్ డిచార్జ్ హ్యావ్ ద స్వీట్ మెమరీస్. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నిమాన్స్ నుంచి వచ్చేసినప్పుడు అందరూ, అరే నిమాన్స్ ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ కదా, వెళ్ళిపోతే మన చిన్న ప్లేసెస్కి వెళ్ళిపోతాము. బట్ ఐ రియలైజ్డ్ చిన్న ప్లేస్ని డెవలప్ చేసి నిమాన్స్ ఆ మోడల్ని మనం ఇక్కడ డెవలప్ చేస్తాం, మన స్టూడెంట్స్ని తయారు చేస్తాం, నా తర్వాత ఫ్యూచర్లో సైకియాట్రిస్ట్ మంచి సైకియాట్రిస్ట్ చేయగలిగితే విత్ వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్ అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని. అతను లైఫ్లో ఏంటి ఇంకా చేంజెస్ వస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు,
వాళ్ళందరికీ సైకియాట్రీ అంటే వాళ్ళకి వేరే కొంచెం వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు, జోక్ చేసుకుంటూ వాళ్ళు మీ క్లాస్ తీసుకుంటూ ఉంటే కూడా నేను వాళ్ళకి సీరియస్గా చెప్పేదాన్ని, మీ క్లాస్ ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ సైకియాట్రీ అని చెప్పి నేను ఫస్ట్ ఎథిక్స్ అండ్ నా క్లాస్లో ఎప్పుడు కూడా మారల్స్ అండ్ ఎథిక్స్ ఫస్ట్ చెప్తాను. సో నాకేమనిపించింది, ఇమాన్స్ వదిలొచ్చేటప్పుడు కొంచెం అరే ఇంత ఇన్స్టిట్యూట్ వదిలేస్తున్నాం అనిపించింది నా ఫ్రెండ్స్ అని. బట్ మనకేంటంటే కమ్యూనికేట్ చేసుకోవాలంటే టెలిఫోన్స్, అప్పుడు సెల్ ఫోన్స్ కూడా మొదలయ్యాయి కాబట్టి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్వేస్. ఆ తర్వాత ఇంకొకటి అంటే మన ఫ్రెండ్స్ని కలవాలంటే మిషతో ఒక రెండు మూడు రోజులు హ్యాపీగా హాలిడే తీసుకొని వెళ్ళి కలవచ్చు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే ఒక అమ్మాయి నార్మల్ ఉమెన్కి ఉన్న థాట్ వేరే ఉంటుంది, మీకు వేరే ఉంటుంది యాజ్ ఎ సైకియాట్రిస్ట్ సార్ని వెన్ యూ గోయింగ్ టు మ్యారీ, అప్పుడు మీరు ఎలా వచ్చింది అసలు థాట్, ఎలా ఆలోచించారు పెళ్లి చేసుకుంటున్నా ఒక అన్నోన్ పర్సన్, వై యూ హౌ యూ వెంట్ ఎలా? నిజంగా చెప్పాలంటే మా మ్యారేజ్ అనేది నేను ఎంబీబీఎస్ అయిపోయి నేను సైకియాట్రిక్ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్, అంటే అప్పుడు విజ్ నాట్ మై హస్బెండ్, తను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేసి తిరుపతికి యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చారనమాట. డాక్టర్ తన కార్డియోథరాసిక్ సర్జన్. ఇప్పుడు ఆయన నన్ను చూసే హీ వాజ్ ఇంప్రెస్డ్ ఐ సపోజ్. అదే నేను వెళ్ళిపోయాను బెంగళూరుకి వెళ్ళిపోయే ముందు అప్పుడు హీ హ్యాపెన్ టు మీట్ మీ. అప్పుడు కలిసి సైకియాట్రిక్ వెళ్తున్నారా, అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు పెథాలజిస్ట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుండి అక్కడికి వచ్చారు, యూ కెన్ మీట్ హిమ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ అన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ని నేను కలిసాను, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఇన్ న్యూరో పెథాలజిస్ట్ అనమాట. అప్పుడు నేను స్టూడెంట్గానే వెళ్ళాను. ఆ టైంలో ఆయన నన్ను ఎట్లానో మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. కైండ్ ఆఫ్. సో తనేంటంటే తను బెంగళూరులో వాళ్ళ సిస్టర్ ఉండేది కదా, అప్పుడు వచ్చేవారు, దెన్ హీస్ టు సీ మీ, ఐ కుడ్ మేక్ అవుట్ హీస్ ఇంట్రెస్టెడ్ అని. బట్ ఐ సెడ్ నో, ఐఎమ్ గోయింగ్ టు బీ ఫోకస్డ్ ఆన్ మై స్టడీస్ అని. ఐ డిడ్ మై డిప్లొమా అండ్ దెన్ ఎండి చేశాను. చేసినప్పుడు దెన్ హీ ప్రపోజ్ టు మీ. సో ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్, ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. యా, తను ప్రపోజ్ చేశారు. దెన్ ఐ సెడ్ ఐ హావ్ టు డూ చైల్డ్ సైకియాట్రీ, వన్ ఇయర్ చైల్డ్ సైకియాట్రీ చేసిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పాను నేను. బట్ ఐ డిడ్ కన్సిడర్ బికాస్ ఈజ్ అ వెరీ సాఫ్ట్ స్పోకెన్, ఈజ్ అ వెరీ ఆపోజిట్ ఆఫ్ మీ. హీ వెయిటెడ్ ఫర్ మీ ఫర్ 5 years అండ్ ఐ వాస్ 29 years ఓల్డ్ వెన్ ఐ గాట్ మ్యారీడ్, హీ వాస్ 34. సో ఐ ఫినిష్డ్ ఆల్ మై స్టడీస్, ఐ సెడ్ ఇంకా ఏవి అడ్డం ఉండకూడదు, అన్నీ అయిపుచ్చుకొని మ్యారేజ్ చేసుకుందాం అని. ఐ గాట్ మై మ్యారేజ్ డిలేడ్. సార్ గురించి చెప్పారు ఇంకా మీ పిల్లలు? నాకు ఒకే ఒక సన్ ఉన్నాడండి, లైక్ హీఈస్ నౌ హీ ఫినిష్డ్ హిస్ బీటెక్ అండ్ హీ ఫినిష్డ్ హిస్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్. హిజ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ సౌండ్ మ్యూజిక్ కంప్యూటింగ్. బేసికలీ ఈజ్ అ గిటారిస్ట్. ఇంట్లో ఇద్దరు, మీరు సార్ ఇద్దరు ఫ్రమ్ ద మెడిసిన్ బ్యాక్ సార్. సో బట్ ఇక్కడ ఒక్కడే ఒక సన్, రైట్? ఓకే సార్. దెన్ వై హీ సెలెక్టెడ్ బీటెక్ ఇంజనీరింగ్? అంటే నిజంగా చెప్పాలంటే మోస్ట్ ప్రాబబ్లీ వాడి చైల్డ్హుడ్ ఇంప్రెషన్స్ ఉండొచ్చు, ఎందుకంటే మీ ఇద్దరమే అవటం, వాడు ఒక్కడే ఉండేవాడు. సో మేమేం చేసామంటే వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము డ్యూటీలో ఉన్నప్పుడు నేను మెంటల్ హాస్పిటల్లో పనిచేసేదాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్గా, నాతో పాటు వాడు వచ్చేవాడు. ద డే ఐఎమ్ నాట్ ఫ్రీ, తను సర్జరీ లేని రోజు వాడిని తీసుకెళ్లేవాళ్ళు అనమాట, ఎప్పుడో హాలిడేస్ ఎట్లా వచ్చినా. మేబీ హీ హస్ సీన్ హాస్పిటల్స్ అవి చూశాక వాడికి హీ డిడ్ లైక్ ఇట్ అట్మాస్ఫియర్ అవి. జస్ట్ నాకు అనిపించింది, నేను మా నాన్నగారు ఫోర్స్ చేస్తే నాకు ఎట్లా నచ్చలేదు, సో ఐ వోంట్ ఫోర్స్ ఆన్ మై సన్. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు బికమ్ హీ కెన్ బికమ్. గుడ్ గుడ్ మ్యామ్. సో ఇప్పుడు మీరే అన్నారు వైల్ యూ వర్కింగ్ ద మెంటల్ హాస్పిటల్ మీ అబ్బాయి ఉండలేకపోయారు, సో అసలు మీరు ఎలా ఉంటారు, ఎలా అసలు అంటే ఫ్రమ్ ది ఫస్ట్ చూసి మనుషుల గురించి తెలుసుకోవాలనే దాని ఆన్ ద వే యూ కేమ్, బట్ వాళ్ళ మధ్యలోనే ఉండటం, వాళ్ళ ప్రవర్తనలోని చూసి మీ లైఫ్ ఎలా అనిపిస్తూ ఉండేది? అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా ప్రొఫెషన్ని వేరేగా తీసుకోవాలి, పర్సనల్ లైఫ్ని వేరేగా తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా సైకియాట్రిస్ట్ అంటే యూ షుడ్ బి వెరీ స్టేబుల్ ఇన్ మైండ్. ఒక్కటే అనిపించేది వాళ్ళు సఫర్ చూస్తున్నప్పుడు, వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారు అని కాకుండా వాళ్ళకి ఎట్లా ఏ విధంగా ఇంప్రూవ్ కావాలి. వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి బయట డిశ్చార్జ్ అయిపోయి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో కానీ వాళ్ళతో ఇంటిగ్రేట్ అయినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూసినప్పుడు ఏమవుతుందంటే, యువర్ ఎమోషన్స్, రియల్ ఎమోషన్స్ కమ్, యూ ఫీల్ వెరీ హ్యాపీ. రైట్ మ్యామ్. అంటే ఇప్పుడు మనిషి స్థిమితంగా ఉంటేనే వాళ్ళని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో చాలా కష్టం. అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా మనం చెప్పలేం, ఏం చేయబోతున్నారో కూడా మనం చెప్పలేం. అలాంటి మనుషులు డీల్ చేయడం అంటే ఇట్ వాజ్ అసలు ఇంకా చెప్పలేని వర్డ్స్ అనమాట. అలా అంటే ఒకటి ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఆ సైకియాట్రిక్ పేషెంట్లని అందరూ అనుకుంటారు వాళ్ళు కొడతారేమో చంపుతారేమో అని. నిజంగా నేను సైకియాట్రిక్ పోతానప్పుడు మా అమ్మంది వాళ్ళు గొంతు పిసికి చంపేస్తారేమో అని, పేషెంట్లు ఎందుకు చేరుతావు అని అంటే నేను చెప్పాను. ఆ రిస్క్ నాకు ఎప్పుడు అనిపించేది, ఎంత ఎగ్జైటెడ్ పేషెంట్ కూడా మనం వాళ్ళ దగ్గర భయపడుతున్నట్టు కాకుండా
వాళ్ళని అండర్స్టాండ్ చేసుకున్నట్టు, అవును నువ్వు కోపం వచ్చింది, యూఆర్ జస్టిఫైడ్, అయిన నువ్వు ఏదో అప్సెట్ అవ్వబట్టే కోపం వచ్చింది అని మనం వాళ్ళతో అన్నామంటే, అరే ఈ వ్యక్తి ఎవరో మనం అర్థం చేసుకుంటున్నాను, వాళ్ళ కోపం తగ్గుతుంది. వాళ్ళని కన్విన్స్ చేస్తూ వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఎంత ఎగ్జైటెడ్ పేషెంట్ అయినా కూడా అలా మంచిలా కరిగిపోతారు. మేజర్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ మనం ఏమంటాం, పిచ్చి అంటాం చూడండి, స్కిజోఫ్రీనియా అట్లాంటివి మేజర్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, అవేంటంటే దెర్ ఈస్ జెనెటిక్ బేసిస్, అది ఇంకొక మూడ్ డిజార్డర్స్ అని కూడా అంటాం, బైపోలార్ డిజార్డర్స్ అని. దెర్ ఇస్ జెనెటిక్ బేసిస్ ఉంది, ఫ్యామిలీలో రన్ అవుతుంది అనమాట. అది కూడా అంటే ఆ జీన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉంటే వాళ్ళకి అది బయటకు రాదనమాట. కొన్ని ఏంటంటే వాళ్ళకి కొంత వాళ్ళ వ్యక్తిత్వమే కొంచెము స్ట్రాంగ్ వ్యక్తిత్వం కాదనమాట, అంటే న్యూరోటిక్ పర్సనాలిటీస్ అంట, దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ కాదు, ఎమోషనలీ దే ఆర్ అన్స్టేబుల్ అట్లాగనమాట. ఇంటెలిజెన్స్కి సంబంధం లేకుండా కూడా, ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్ నాట్ వెరీ స్టేబుల్, అతను దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యుయేషన్, ఆర్ వాళ్ళ పేరెంటింగ్ సరిగ్గా లేకపోయినా కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతసేపు డిపెండెంట్గా ఉండి వాళ్ళ సమస్యలు ఫేస్ చేయకుండా ఏ విధంగా సొల్యూషన్స్ తీసుకోవాలని కుటుంబం కానీ స్కూల్లో కానీ నేర్పించలేదనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పరిష్కార మార్గాలు తెలియని వాళ్ళు ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు గబక్కుని వాళ్ళు నీరసించిపోతారనమాట, దే గోయింగ్ టు యాంగ్జైటీ డిప్రెషన్. సో అలాంటి వాళ్ళకి కూడా వేరే విధంగా అంటే మైనర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అట్లాంటి వాళ్ళకి మేము మోస్ట్లీ సైకోథెరపీ ఇస్తాం అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూ క్యాన్ హెల్ప్ దెమ్ అవుట్, మెజారిటీ ఆఫ్ ద టైమ్ క్యూర్ ఉన్నా లేకపోయినా కూడాను మేనేజ్మెంట్ ఈస్ వెరీ పాసిబుల్ అనమాట. ఓకే ఫైన్ మ్యామ్, ఇప్పటి వరకు మీ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అలాగే మీ స్పీచ్ మెమోరీస్ అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు వస్తున్నారు మ్యామ్. అసలు యాక్చువల్లీ సైకియాట్రిస్ట్ అంటే ఒక పెద్దవాళ్ళని డీల్ చేయడం వేరు, పిల్లల్ని డీల్ చేయడం వేరు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వేస్ మనకి కరెక్ట్గా క్యాచ్ అవ్వడం అవన్నీ చాలా కష్టం. అంటే నిజంగా చెప్పాలంటే పిల్లల్ని ఇంటర్వ్యూ చేయటం కానీ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సులభం, ఎందుకంటే పిల్లల్లాగే మనం వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడామంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ అవన్నీ చూస్తూ వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. నిజంగా అడల్ట్స్కి అయితే ఇనిబిషన్స్ ఉంటాయి, పిల్లలకి ఇనిబిషన్స్ ఉండదు. కొంచెం రెస్ట్లెస్గా ఓవర్ యాక్టివ్గా ఉండే పిల్లలు ఉంటారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అంటారు, వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయడం కష్టం అనమాట. అంటే వాళ్ళు నేను కుదురుగా కూర్చోబెట్టడానికి మేము టెక్నిక్స్ ఉంటాయన్నమాట, త్రీ విషెస్ అని ముఖ్యంగా ఒక వన్ వే ఆఫ్ గెటింగ్ అనమాట, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ తెలుసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి తెలుసుకోవడం కోసం మేము చేస్తామంటే, నీకు దేవుడు నీ ముందు కనిపించి మూడు వారాలు అడుగుతారు, నీకు జీవితంలో ఏం కావాలంటే అవి ఇస్తారంటే నువ్వేమేమి అడుగుతాను. కొంతమంది ఏం చేస్తారంటే మరీ చిన్నపిల్లలు ఉంటారు నాకు, అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చాక్లెట్లు ఇవ్వరు, నాకు చాక్లెట్ కావాలి అంటారు. ఇప్పుడు ఇంట్లో మీరు ఎలా ఉంటారు, మీకు ఇష్టమైనవి ఏవైనా కానీ, మీరు ట్రావెలింగ్ ఇట్లా బాగా ఇష్టపడేవి ఏమి ఉంటాయి? నాకు నిజంగా చెప్పంటే మూవీస్ పెద్ద అంటే ఇంట్రెస్ట్ లేదు, ఏదో స్టోరీ బుక్స్ అవన్నీ చదువుతాను, అండ్ ఐ వాచ్ గుడ్ మూవీస్, ముఖ్యంగా కే విశ్వనాథ్ గారి సినిమాలన్నీ నేను చూస్తాను అవన్నీ. సో దట్ వే ఐ వాచ్. ద అదర్ ఇంట్రెస్టింగ్ ఈజ్ నాకు డీ స్ట్రెస్ చేసే కుకింగ్ ఈజ్ వెరీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్ ఒకటి, ఆ తర్వాత లిజనింగ్ టు మ్యూజిక్. యాక్చువల్లీ వన్ బాబా అంటే ఒక అమ్మాయితో పబ్లిక్లో హీ వాజ్ హగ్గింగ్ అండ్ హీ వాజ్ డూయింగ్ వెరీ ఆడ్ థింగ్ అక్కడ, కానీ ఇక్కడ నార్మల్గా ఉన్నటువంటి హ్యూమన్ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, అంత ఎలా వాళ్ళు అంత స్టెప్ దిగిపోయి ఇంకా ఇంకా నమ్మకాలనే ఎక్కువైపోయి, ఈవెన్ ఒక పబ్లిక్లో సమ్ ఫెలో వాజ్ హగ్గింగ్ దట్ గర్ల్, సో ఎటువంటి ఇది లేకుండా ఏదో జరిగిపోతుంది అన్న మూఢనమ్మకంలోనే ఉన్నారు, కానీ అక్కడ సైకాలజీ అనేది వాళ్ళు ఎలా ఉంటుంది? అంటే ఒకటి ఏంటంటే ఈ పబ్లిక్ ఏంటంటే ఇల్లిటరేట్ అవ్వటం మూలాన ఒకటి, ఆ తర్వాత వాళ్ళకేంటంటే వాళ్ళు చాలా సుపీరియర్, వాళ్ళకి మనకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, వాళ్ళు ఏం చేసినా కూడా మన మంచికే చేస్తారనే గుడ్డి నమ్మకం ఒకటి. ఇప్పుడు మామూలు జీవితంలో మనం కష్టాలు వచ్చినప్పుడు రెండు మూడు రోజుల తర్వాత కష్టాలు తొలగిపోతాయి, కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత తొలగిపోయింది అంటే ఇవి దీంతో ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారు, అది ఒక హీలింగ్ లాగా అనుకుంటారు. ఇప్పుడు నమ్మకాల గురించి మాట్లాడుతున్నాం, మీకు పర్సనల్గా ఏమైనా నమ్మకాలు ఉన్నాయా? మన చిన్నప్పుడు పెంచడం బట్టి వీటిని బట్టి మనకు వస్తుంది రిలీజియన్ అనే, అది నా ఉద్దేశం నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతాను, ఎందుకంటే రిలీజియన్ నా ఉద్దేశంలో ఒక క్రమశిక్షణని నేర్పుతుంది. క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఇస్లాం కానీ లేకపోతే హిందూయిజం కానీ, నిజంగా చెప్తాను చెప్పంటే రిలీజియన్ ఈజ్ ఎ రియల్ బ్యాక్ బోన్. ఎవరికైతే రిలీజియస్ యాక్టివిటీ సెంటిమెంట్స్ అవన్నీ కూడా ఉండి వాళ్ళు రిలీజియన్తో కొంచెం సంబంధం ఉన్న వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఓకే ఐఎమ్ హెల్ప్లెస్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అన్న సమయంలో ఓకే ఐ లీవ్ ఇట్ టు గాడ్ అని చేసిన వాడు సూసైడ్ వైపు పోలేదు, ఒక ముస్లిం నాకు చెప్పాడు. ఆల్మోస్ట్ నాకు అనిపించింది, నేను ఆ తర్వాత వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ సెడ్ నో మై రిలీజియన్ టోల్డ్ మీ నాట్ టు డూ దాట్ అని, ఆ తర్వాత వెన్ ఇన్సిడెంటలీ హీ కేమ్ టు మీ ఐ టాక్డ్. యు లైక్ కుకింగ్, సో మీ చేత్తో మీరు వండితే నేను తినాలని నా కోరిక.
సో వాట్స్ ద డిష్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ రైట్ నౌ ఫర్ మీ? నేను క్విక్గా చేయగలిగినది అంటే పోహా, ఐ థింక్. కానీ ఇట్స్ అ మహారాష్ట్రియన్ డిష్, బట్ ఐ లైక్ ఇట్. ఐ ఫీల్ దాట్ ఐ థింక్ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ డిషెస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డ్రెస్సెస్. ఐ థింక్ నో వేర్ ఇన్ ద వరల్డ్ దిస్ కైండ్ ఆఫ్ కలర్ఫుల్ లైఫ్ అండ్ టేస్టీ లైఫ్ ఎక్కడ ఉండదు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు వండుతారు, నేను తింటాను, రెడీ? ఓకే. ఇది సింపుల్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి అండ్ ఇట్స్ లైక్ స్టేపుల్ డైట్ మన అందరి సౌత్ ఇండియన్స్కి నచ్చేది. ఇది అటుకుల ఉప్మా అని చేస్తాం కదా, అది అన్నమాట. అంటే కొంచెం ఇది కొబ్బరి అవన్నీ వేసి చేస్తాను. తర్వాత డాక్టర్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే టైం మేనేజ్ చేయాలి కాబట్టి సింపుల్ ఫుడ్స్ నేర్చుకుంటాం అన్నమాట, ఫాస్ట్గా అయిపోయేది. మోరోవర్ ఈ రోజులో చూసుకుంటా డైట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, చాలా వరకు తిట్ట మానేస్తున్నారు. సో అట్లా మెయింటైన్ చేయడం కంటే, తినడం మానేయడం కంటే, ఇష్టమైన ఫుడ్లో మనకి ఏదైతే లాస్ అవుతాం దాన్ని ఆ కంటెంట్ తీసేసి చేసుకుంటే కూడా ఇట్ విల్ బెటర్ రైట్? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము సాల్ట్ అవి కూడా బాగా తగ్గించేసాము. అండ్ వన్స్ యూ రీచ్ వన్ ఏజ్ సాల్ట్ అవి తగ్గించాలి, ఆ తర్వాత కారం అవి తగ్గించాలి. యాక్చువల్లీ ప్రతి దానిలో పసుపు వేయాలి అంటారు, యాంటీసెప్టిక్. ఇప్పుడు లాట్ ఆఫ్ స్టడీస్ ఆర్ దేర్ ఈ మధ్య కాలంలో, దీని కుర్కుమిన్ అంటారు, అసలు జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా తగ్గుతాయని ఈ పసుపు వాడితే. కాబట్టి మన ఇండియన్ సిస్టంలో ఈ పసుపుని యాంటీసెప్టిక్ అన్నమాట. అటుకులు దాన్ని మీరు ముందు బాయిల్ చేశారా? లేదు, కొంచెం నానబెట్టి నీళ్ళు తీసేసాను అన్నమాట. తర్వాత దీనిలోకి ఏంటంటే కొబ్బరి వేస్తారు వాళ్ళు మహారాష్ట్రియన్స్, దట్స్ ఇట్ యాడ్స్ టు ద టేస్ట్ అన్నమాట. ఓకే, ఇది కూడా మామూలుగా పచ్చి కొబ్బరి దొరుకుతుంది, దట్ లేదు, పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. Yes, this is for you. Thank you so much. So colorful and tasteless. So yummy. And the ingredients of mix are very good. Tasty. So good for you. ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది, ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్లీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అమ్మాయిలు కానీ పిల్లలు కానీ ఈ కష్టాలనే పెరిగిపోతున్నాను, ఆ డిప్రెషన్కి వెళ్తున్నారు, దిస్ వాళ్ళ లైఫ్ ఎండ్కి వచ్చేస్తుంది, వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ని ఇలా ఎంజాయ్ చేసుకుంటే అయిపోతుందని. సో ఇలాంటి స్టేజ్ ఉన్న వాళ్ళు, ఇలాంటి పబ్లిక్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు టు ద 60 ఇయర్స్ అండ్ ఆల్ ఓవర్ ద పబ్లిక్? కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా రోల్ మోడల్స్గా ఉంటారు, కాబట్టి మన తండ్రి దగ్గర నుంచి కాస్త డిసిప్లిను లేకపోతే ప్రేమ అభిమానాలతో పాటు తల్లి దగ్గర నుంచి ఒక అమ్మాయిగా ఎలా ఉండాలి లేకపోతే ఒక అబ్బాయిగా ఎలా ఉండాలి అన్నది, ఆ తర్వాత జీవితంలో ముందుకు ఏం వెళ్ళాలన్నది మనకు ఫస్ట్ స్కూల్, ఫస్ట్ ఫౌండేషన్ అదనమాట. రెండవది ఏంటంటే స్నేహితులు. మన స్నేహితులు అన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్టెన్షన్, సొసైటీ ఎక్స్టెన్షన్ కాబట్టి స్నేహితం అనేది కమ్యూనికేషన్, సోషలైజేషన్, స్నేహితులు అనేవాళ్ళు రెండవది ముఖ్యమైనది. మూడవది ఒకటి ఏంటంటే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. పట్టుదల అనేది ఒకటి ఉండాలి, ఆ తర్వాత హార్డ్ వర్క్ అనేది ఉండాలి. ఏ లెవెల్లో మనకు డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా, సెక్షువల్ డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు, డ్రగ్స్ అట్లాంటివి అవన్నీ రావచ్చు, వాటిని అన్నిటినీ కూడా మన కంట్రోల్లో, మన
కంట్రోల్లో పెట్టుకొని ఎప్పుడు అవసరమో సెక్షువల్ రిలేషన్షిప్ ఎప్పుడు అవసరమో అప్పుడే పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఈ మెసప్ లైఫ్లో మెసప్ అంటూ ఉండదు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఈ డ్రగ్స్ కోసం పోవాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా విలువైన మాటలను చెప్పారు, చాలా విలువైన మాటలను అందించారు. మీ వాల్యుబుల్ టైం ఇంత బిజీ లైఫ్లో మాకోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు నా డైరీలోని సెలబ్రిటీ గౌరీదేవి గారి మాటలు ఎంత ఇన్స్పిరేటివ్గా ఉన్నారో, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. సో నెక్స్ట్ ఎపిసోడ్ మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 6 టీవీ.